థియేటర్ చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎక్కడ బోర్ కొట్టకుండా కాన్స్టెంట్ గా కామెడీ అన్న లేకపోతే సెంటిమెంట్ అన్న చాలా బాగా వెళ్ళింది. మీ ఫ్రెండ్ ఇట్లా ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూస్తున్నా కదా ఈ సబ్జెక్ట్ ఎలా అనిపిస్తుంది? అంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ, ఎందుకంటే వాడిది మూవీ రిలీజ్ అవ్వాలి, ఎన్నో రోజుల నుంచి వెయిట్ అయ్యి ఇప్పుడు ఫైనల్ రిలీజ్ అయింది. అండ్ ఆడియన్స్ కి కూడా గుడ్ మూవీ ఇచ్చాడు, అందరు ఫ్యామిలీ వెళ్ళి వాచ్ చేసి అందరూ మంచి మూవీ ఇచ్చాడు కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తారు ఒక సినిమా? యాక్చువల్లీ మా ఆ ప్రాసెస్ లో ఏదో వచ్చింది మాకు మొన్న, బట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు మాకు. ఓకే, సో మీ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? నా ప్రాజెక్ట్ 23లో వస్తాయి. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తారు? అదే అన్ని రివ్యూ చేయలేదు. రైట్ నౌ ఐమ్ డూయింగ్ ఎ రియాలిటీ షో, మీకు తెలిసిందే బీబీ జోడి. ఓకే, సో దాని తర్వాత నాకు మూవీ ఒకటి. ఓకే, సో ఎవరు హీరోయిన్ ఎవరు డీటెయిల్స్ అంతా సస్పెన్స్, మీకేం చాలా మంచి థ్రిల్ అవుతుంది ఖచ్చితంగా. అంటే మీ ఫ్యాన్స్ ఎలా అయితే మిమ్మల్ని చూడాలనుకుంటున్నారో సో డెఫినెట్లీ అలానే చూస్తారు, డెఫినెట్లీ అలానే చూస్తారు. వీఆర్ ప్లానింగ్ ఎ గుడ్ వన్, లైక్ ఏదైతే వాళ్ళు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అట్లాంటి ప్లాన్ చేస్తారు. సో లక్కీ లక్ష్మణ్ లో పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే అనుకోలేదు నేను వచ్చి చూసినప్పుడు, అదే వాడు చెప్తున్నాను పక్కన కూర్చుని ఉంటే ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ప్రతి ఒక్క సీన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళు నాకు, చాలా బాగుంది. సో మీ ఫ్యాన్స్ కూడా చాలా బాగుంది. ఓకే, మీ ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం, సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. రైట్ నౌ నేను బీబీ జోడికి చాలా టైం ఇచ్చేస్తున్నాను అన్నమాట, నాకు లైక్ రిహార్సల్స్ కి చాలా టైం పడుతుంది. సో వీ హ్యావ్ పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ ఇప్పుడు మార్చ్ దాకా ఉంది కంటిన్యూస్ గా, దాని మధ్యలో నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్క్రీన్ మీద రావడానికి చాలా స్పేస్ తీసుకున్నట్టున్నారు. అంటే స్పేస్ ఇచ్చినా కూడా మంచిగా రావాలి, గట్టిగా రావాలని చెప్పి స్పేస్ తీసుకున్నాము. బట్ టీవీలో ఆల్ టైమ్ నా విజిబుల్, లైక్ టీవీ చేస్తున్నా, స్పీచ్ చేస్తున్నా, సో ఆల్ టైమ్ విజిబుల్. బిగ్ స్క్రీన్ లో కొంచెం లేట్ వస్తాం. ఓకే, ఆడియన్స్ ఈ సినిమా గురించి ఏం చెప్తారు? లక్కీ లక్ష్మణ్ ఫర్ షూర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫ్యామిలీతో వెళ్ళండి, న్యూ ఇయర్ కి ఇదే ఒక పండగ మనకి. అండ్ తప్పకుండా లాస్ట్ దాకా మీకు చాలా నచ్చుతుంది, కామెడీ బాగుంది, ఇమోషన్, ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సో న్యూ ఇయర్ మీ ప్లానింగ్స్, రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? రెజల్యూషన్స్ ఏం లేదు, వర్కింగ్ హార్డ్ ఈస్ మై రెజల్యూషన్, అంతే, ఇంకేం లేదు. ఈ డాన్స్ రాదు నాకు, డాన్స్ నేర్చుకోవడం ఒక రెజల్యూషన్ పెట్టుకుంటాను. ఓకే, సో ఐ యామ్ వర్కింగ్ ఆన్ ఇట్. థాంక్యూ, థాంక్యూ. 10 ఇయర్స్.